Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డిఎస్సికి ఎంపికైన వైసీపీ ఎమ్మెల్యే మరెన్నో వింత గాథలు. 1998 డిఎస్సి వివాదాన్ని పరిష్కరిస్తూ నాడు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా సీఎం జగన్ ఫైల్పై సంతకం చేయడంతో ఆఖరి దశలో అనేక మందికి టీచర్లయ్యే అవకాశం దక్కింది. వారిలో చాలామంది 50 ఏళ్లకు పైబడ్డారు. కొందరు నెల 2 నెలల్లో రిటైర్ అయ్యే వయసుకు వచ్చారు. 1998 డిఎస్సి అభ్యర్థుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేరు కూడా ఉంది. అప్పట్లో ఆయన ఎంపికైనా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదు. తన వయసు 30 ఏళ్లు ఉన్న సమయంలో డిఈడి పూర్తి చేసి టీచర్గా స్థిరపడేందుకు ప్రయత్నించానని ధర్మశ్రీ చెప్పారు. 98 డిఎస్సిలో అర్హత సాధించినా వివాదం కారణంగా పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. దాంతో బిఎల్ చదివానని, ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించానని గుర్తు చేశారు. ఈ 25 ఏళ్లలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించానని చెప్పారు. అప్పట్లోనే తనకు పోస్టింగ్ ఇచ్చి ఉంటే రాజకీయాల కంటే ఉపాధ్యాయుడిగా ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చేవాడినని వెల్లడించారు. 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారి సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1998 డిఎస్సి అభ్యర్థుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. విశాఖ జిల్లాకు చెందిన డిఎం రావు వయస్సు ప్రస్తుతం 62 ఏళ్లు. ఆయనకు ఇప్పుడు టీచర్గా అవకాశం వచ్చింది. మరో 8 నెలలు మాత్రమే తనకు సర్వీస్ ఉంటుందని డిఎం రావు వెల్లడించారు. ఇన్నేళ్ల తరువాత ఈ వయసులో ఉద్యోగం రావడాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. విశాఖకు చెందిన తమిరాజు వయసు కూడా 62 ఏళ్లు. జూన్ నెలాఖరుతో ఆయన వయస్సు 63లోకి ఎంటర్ అవుతుంది. మరో 10 రోజులు మాత్రమే తనకు సర్వీసులో అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన 54 ఏళ్ల మల్లేశ్వరరావుకు ఉద్యోగం వచ్చింది. 98 డిఎస్సి నియామకాలు ఎటూ కాకుండా పోవడంతో నిరీక్షణతోనే జీవితం గడిచిపోయింది. మల్లేశ్వరరావు వివాహం కూడా చేసుకోలేకపోయారు. ఉద్యోగం వచ్చిన విషయాన్ని స్నేహితులు తెలపడంతో భావోద్వేగంతో మల్లేశ్వరరావు కంటతడి పెట్టుకున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్ళికి చెందిన నాగరాజు 55 ఏళ్ల వయసులో టీచర్ అవుతున్నారు. డిఎస్సి వ్యవహారం న్యాయస్థానంలో చిక్కుకుపోవడంతో ఇంతకాలం కూలీ పనులు చేసుకుంటూ నాగరాజు బ్రతుకుతున్నాడు. సొంతూరును వదిలేసి భార్య స్వగ్రామానికి వెళ్ళి అక్కడే కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇన్నేళ్లకు సీఎం జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేయడం ఉద్యోగం రావడంతో నాగరాజు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు.